మార్నింగ్ సిటీ గేబుల్ కృష్ణదేజ్ అందిస్తున్నటువంటి మీడియా వచ్చే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు ప్రముఖంగా పరిశీలిస్తే ప్రధానంగా దేశ గౌరవాన్ని మరింత ప్రతిబింబించేలా ఇస్రో ప్రయోగించినటువంటి G-SAT-6 ఎట్టకేల విజయవంతమైనటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. శాస్త్ర సాంకేతిక రంగంలో టెక్నాలజీ అందుబాటులోకి మరి తెచ్చే దిశగా ఇస్రో శాటిలైట్ ప్రయోగించినటువంటి ఘనత భారతదేశ ప్రపంచ కీర్తి పతాకాన్ని మరింత ఎగురవేసినటువంటి కథనాన్ని పత్రికల బృంగా ప్రచురించబడింది. అలాగే జస్టిస్ చలమేశ్వరరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా కోర్టు వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం కారణంగా న్యాయ వ్యవస్థకు పూర్తి స్థాయి విఘాతం కలిగే అవకాశం ఉంది. ఈ విధానాన్ని స్వస్తి పలకాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. రాజకీయ ప్రమేయాల వల్ల న్యాయ వ్యవస్థ తమ న్యాయాన్ని పూర్తి స్థాయిలో విఘినీకృతం చేసే అవకాశం లేదని చెప్పి చలమేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖస్త్రాన్ని సంధించినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రానికి న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి కథనాన్ని సైతం పత్రికల బ్రహ్మంగా ప్రచురించబడింది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు జీవనాడిగా ఉన్నటువంటి పోలవరాన్ని ప్రాజెక్టుకి ఆటంకం కలిగిస్తే ఎటువంటి వారినైనా ప్రతిఘటిస్తాం, వారిని తమ జోలికి వస్తే సహించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో హెచ్చరించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో బ్రహ్మంగా ప్రచురించబడింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి దాదాపు కరెన్సీ విధానాల్లో మార్పులు చేపట్టి 2.5 సంవత్సరాలు అవుతున్న నేటికీ కరెన్సీ యొక్క విధానాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెప్పి ప్రముఖంగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ విధానంలో నెలకొన్నటువంటి ఆర్థిక పరమైన లోటుపాట్ల కారణంగానే బ్యాంక్ ఏటీఎంలో కరెన్సీ కొరత తరచూ ప్రభావితమవుతోంది. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. రాష్ట్ర అసెంబ్లీని నడుపుతున్న వారందరూ కూడా గజ దొంగలతో సమానమని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత ప్రభావితం అయ్యే దిశగా చర్యలు చేపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని చెప్పి ఎట్టకేలకు అధిష్టానం నిర్ణయించింది. మాణిక్యాలరావుకు బీజేపీ రాష్ట్ర పక్కాలు చేతికందించే అవకాశం ఉందని చెప్పి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాణిక్యాలరావును నియమించే అవకాశం ఉందని పత్రికల్లో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడుతున్నాయి. ఇది వాళ్ళ పత్రికలో వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు రాజారెడ్డి గారు, అలాగే వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరో బీజేపీ నాయకులు ప్రవీణ్ స్టూడియోకి వచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా అతి సామాన్యుడు మొదలుకొని కుబేరుల వరకు అందరికీ న్యాయ వ్యవస్థ మీద ప్రత్యేక గౌరవం, ప్రత్యేక విశిష్టత స్థానంతో కూడుకున్నటువంటి అభిప్రాయం ఉన్నది. ఈ నేపథ్యంలోనే న్యాయ వ్యవస్థను నీరుగార్చేలా రాజకీయ జోక్యం కారణంగా న్యాయ వ్యవస్థపై మచ్చ తెచ్చే విధంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతూ ఉంది. దీని కారణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ గత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం బయట రోడ్లకు వచ్చి తమకు అన్యాయం జరుగుతూ ఉంది. తాము పూర్తి స్థాయిలో విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంటూ ఉంది. న్యాయానికి విరుద్ధంగా చేయాల్సిన పనులు వస్తూ ఉంది. దీని కారణంగా న్యాయ వ్యవస్థకే అప్రతిష్ట పాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో బ్రహ్మగా ప్రచురించబడుతుంది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ప్రధానంగా మీరు చెప్పండి సార్, వైసీపీ అంటే భారతదేశం సభ్యులుగా ఉన్నారు, వైసీపీ నాయకులుగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇవాళ న్యాయ వ్యవస్థ జోక్యం, రాజకీయ జోక్యం ఎంతవరకు సమంజసమని భావించవచ్చు? నిజంగా న్యాయ వ్యవస్థ జోక్యం కారణంగా రాజ్యాంగంగా పరిగణిస్తున్నటువంటి భారత రాజ్యాంగానికే విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించవచ్చా? మీరు ఎలా పరిగణిస్తారండి? ఇది చాలా దౌర్భాగ్యమైన విషయము. భారత రాజ్యాంగం అనేది చాలా గౌరవింపబడినది. ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాము, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యము అనేది ఎక్కువైపోయినాయి. ఆ ఎక్కువైపోయిన
రాజకీయ జోక్యాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే ఉన్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులే గత 2 నెలల ముందు ఒక పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యము ఎక్కువవుతుంది, మేము సరైన తీర్పులు చెప్పలేకపోతున్నాము, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యము తగ్గదు అనే విధంగా కూడా అదే చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్న అడానీ జనరల్ వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క ఇష్యూని ప్యాసిఫై చేసి ఇక మీద ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు, న్యాయ వ్యవస్థకు సర్వాధికారాలు ఉన్నప్పటికీ వాటిని మీరే చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇష్యూలో కూడా రాజకీయ జోక్యం, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం చేసుకోవడము, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల చాలా బాధాకరము. అదే కాకుండా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ యొక్క రాజకీయ వ్యవస్థను కానీ, రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కానీ వాళ్ళ యొక్క క్రియాశీలకంగా పాల్గొంటే మాత్రము రాజకీయ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే ఇది ఉంటుంది. అంటే భారత న్యాయ వ్యవస్థ పైన ప్రజలందరికీ కూడా మంచి గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని తగ్గించుకోకుండా రాజకీయ వ్యవస్థగా ఉండాలి, న్యాయ వ్యవస్థకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతుంటారు. ఓకే, మీరు చెప్పండి బీజేపీకి ఆ ప్రవీణ్ గారు మీరు ఎలా భావిస్తారు అంటే గత భారతదేశ చరిత్రలోనే అంటే స్వాతంత్రం వచ్చిన దాదాపు 68 సంవత్సరాల్లో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం రోడ్డుపైకి వచ్చి రాజకీయ జోక్యం కారణంగా తాము న్యాయం చేయలేకుండా పోతున్నాం, ఇవాళ కోర్టుకు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని సైతం రాజకీయాలు పూర్తిగా అపహాస్యం చేసే దిశగా రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువవుతా ఉందంటున్నారు, ఎంతవరకు నిజమండి అది? భారతదేశంలో న్యాయ వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఉంది. ఒక ఫోర్త్ పిల్లర్ దాని ఒక పిల్లర్గా అంటామంటే రాజ్యాంగంలో ఉన్న 4 స్తంభాలు అదొక స్తంభం అంటాం. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడా కానీ న్యాయ వ్యవస్థ తలదూర్చింది లేదు. ఎలా తలదూర్చింది అనుకుంటారు అసలు మీకు? అంటే న్యాయ వ్యవస్థ తలదూర్చిన ఒక్క అంటే ఇప్పుడు జస్టిస్ సర్వేహర్ ఏం చెప్పారు, నాకు ఇచ్చిన కేసుల్లో చాలా కేసులు రావట్లేదు నాకు జస్టిస్ దీపక్ మిశ్రా గారు, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారు నాకు ఇవ్వట్లేదని వచ్చారు అంతేగాని దీంట్లో న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులు వస్తున్నారు, బీజేపీ పార్టీ వస్తుంది అని ఎక్కడా లేదండి. అంటే భారతీయ జనతా పార్టీ ఒక న్యాయ వ్యవస్థ దూరింటే టూరిస్ట్ పెట్టడంలో ఒత్తిడి వ్యతిరేకం ఎందుకు వస్తుందండి? అసలుకి టూరిస్ట్ పెట్టడంలో ఒత్తిడి వ్యతిరేకం ఎందుకు వస్తుంది? కార్తీ చిదంబరం బెయిల్ ఎందుకు వస్తుంది? సోనియా గాంధీకి నేషనల్ హెల్త్ కేసు బెయిల్ ఎందుకు వస్తుందండి? అంటే న్యాయ వ్యవస్థ దూరితే అన్ని దాంట్లో వాళ్ళ బెయిల్ వచ్చింది కదా, అంటే న్యాయ వ్యవస్థలో దూరింది అన్న దానికి ఒక్క సందేహం ఒక్కటిగా లేదు కదా. అంటే మేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఏ అసలు ఒక్క కేసులో కూడా తల దూర్చదండి. అసలుకి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఎట్లా పార్టీ అందరూ తెలిసిందే, న్యాయ వ్యవస్థలో దూరింది అండి. అంటే కొన్ని ఆరోపణలు అంటే వాళ్ళకి ఏ ఆరోపణ చేయాలో తెలియక ప్రతిపక్షాలకి ఇది న్యాయ వ్యవస్థలో దూరింది, ఇలాంటి ఇది చేస్తాను అని చెప్పి అన్న అలవాటు అయిపోయింది ప్రతిపక్షాలకి. ఈరోజు ఆర్థిక మన న్యాయ వ్యవస్థ పూర్తిగా కొంత రాజకీయ జోక్యం అయిపోయింది. అంటే ఆర్థిక నేరాలు ఎక్కువైపోయినాయి, అంటే రాజకీయ నాయకులు నేరాలు చేస్తారు, ఆర్థిక నేరాలు అయితేనే వ్యక్తిగత నేరాలు అయితే అనేక రకాలైనటువంటి నేరాలు ఎక్కువైపోయినందుకు వాళ్ళ జోక్యంతో వాళ్ళు తప్పించుకోవడానికి కేసులు మాఫియా చేసుకోవడానికి వాళ్ళ ప్రాబల్యం అనుభవిస్తున్నారు. చివరికి నియామకాల్లో కూడా వాళ్ళ జోక్యం ఉంటుంది. ఈరోజు ఇటీవల ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎక్కువైంది. అమిత్ షా గారు కూడా ఒక విషయంలో అతను చాలా తీవ్రంగా పరిణమించిన సందర్భాన్ని మనం గమనించాం. ఈ వ్యవస్థ పూర్తిగా మార్పు రావాలి, ఆ రాజకీయ జోక్యం పూర్తిగా అవసరం, పవిత్రమైనటువంటి న్యాయ వ్యవస్థకు ప్రజలు నమ్మకంతో ఉన్నారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని మరింత పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక అదే నేరాలు ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలో ఉందో ఆటోమేటిక్గా దాంతో సంబంధాలు పెంచుకోవాలని అనిపిస్తుంది తప్పించుకోవడానికి. ఇటీవల కనిమలి రాజాలు తీవ్ర ఆర్థిక నేరస్తులు అని చెప్పి పరిగణించి కింది కోర్టులన్నీ కూడా కోర్టు తీర్పును పరిస్తే అయితే హైకోర్టు ఇలాంటివి ఏమీ లేదు, వీళ్ళు నిర్దోషులని ప్రస్తావించడం వెనుక ప్రజలు ఎలాంటి రకమైన సందేశం తీసుకెళ్తుందని భావించవచ్చు? ఒకటి ఇక్కడ మనం ఆలోచించాలి, మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయకూడదు తప్పది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అలాంటి విషయాలను ప్రజలను ప్రభావితం చేస్తాయని భావించాలి కదా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అంటే అక్కడ చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమి, ఒక జడ్జి గారు తీర్పు చెప్పారు అంటే దానిపైన మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ కూడా చూసుకొని బ్యాలెన్స్డ్గా జడ్జి గారు తీర్పు చెప్తారు. ఒకవేళ మెటీరియల్ లేకుండా ఒకవేళ
నేరం ఆరోపింపబడిన వ్యక్తి పైన మెటీరియల్ లేకపోతే, సాక్ష్యాధారం లేకపోతే వాళ్ళకి శిక్ష చేయడానికి అధికారం లేదు. ఒకవేళ శిక్ష వేసిన పైకోర్టుకు వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ మళ్ళీ పునర్విచారణ జరిపించి, జరిగిన దానిపై పునర్విచారణ కొట్టేయవచ్చు. అప్పుడు ఈ జడ్జి గారు కూడా వాళ్ళకి సందేశం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఎలా అంటే, న్యాయ వ్యవస్థ పైన రాజకీయ జోక్యము తగదు. ఒకటి జస్టిస్ చలమేశ్వరరావు గారు ఏమంటారు, జస్టిస్ చలమేశ్వరరావు గారిని, దీపక్ మిశ్రా గారిని వీళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా మా బెంచ్లకు రావాల్సిన లిస్టెడ్లో ఉన్న కేసుల్ని మీరు పంపించండి, మీరు సుమోటోగా మీరు ఎక్కడా కూడా దాన్ని ఇచ్చేద్దని, అంటే మీకు ఆ అధికారం లేదు, మీరు ఈ కేసుని ఇక్కడ ఈ బెంచ్కి పంపించాలి, ఈ కేసులు బెంచ్కి పంపించాలనే ఇది లేదు, మాకున్న లిస్టుల ప్రకారం పంపించండి అని చెప్తున్నారే. కానీ దాన్ని అక్కడ వాళ్ళకి అక్కడున్న సుప్రీంకోర్టులో ఉన్న పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే మ్యాటర్ ఒకటి సబ్జ్యుడిషియల్లో ఉన్నప్పుడు దాని గురించి మనం అనకూడదు. ఏదైనా కూడా న్యాయ వ్యవస్థ పైన రాజకీయ జోక్యం తగదు. ఈ ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఒకటే, ఒకవేళ తప్పు చేయని వాడికి శిక్ష వేస్తే ఎంత విధంగా నష్టపోతామో, అదే తప్పు చేసిన వారికి అక్విటల్ చేయడం కూడా అదే తప్పు, దాన్ని కోర్టు వారు గమనిస్తారు. చెప్పండి ప్రవీణ్ గారు. అంటే కోర్టు లాయర్ అన్న అన్ని, అంటే దాని మీద మంచి అనుభవం ఉంటుంది, దాని మీద అంటే ఎలా జ్యుడిషియరీ మొత్తం మీద అన్నకు అనుభవం ఉంటుంది. మేమేమంటున్నామంటే, ఇప్పుడు మామూలుగా అది కొన్ని మీడియాలు ఏం చేస్తున్నాయంటే, భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేసే అవకాశం లేక వాళ్ళకి స్కామ్లు కుంభకోణాలు బయట పడకపోవడం వల్ల ఏదో ఒక విమర్శ చేయాలి, ఏదో విమర్శ చేయాలి అని చెప్పి దాన్ని ఏం చేస్తున్నారంటే, న్యాయ స్కామ్ అనేది బహిర్గతంగా వచ్చినటువంటి విషయం, ఏదో తెలిసింది తెలియదు కాదు. 2G స్కామ్ అనేటువంటి చాలా చర్చ జరిగింది, 65,000 కోట్ల రూపాయలు జరిగినటువంటి దీని తీర్పు రావడానికి కూడా రాజకీయ జోక్యం ఉండదు అనేది మన వాస్తవం తెలుసు. అవినీతి జరిగిన కేసులో ఇక్కడ లోయర్ కోర్టులో అక్విటల్ చేయడం అనేది ఒక చర్చ వచ్చింది. అంటే రాజకీయంగా న్యాయ వ్యవస్థ, రాజకీయము న్యాయ వ్యవస్థ పైన ఎంత ప్రభావితం చేస్తుందని, అది చేసిందా లేదా అనేది మనం దాన్ని కట్టుగా చెప్పలేము. కానీ ప్రజలందరూ ఏమి ఇంత పెద్ద స్కామ్లో వీళ్ళు బయటకు వచ్చేసారు అనే భావన అయితే ఉంది. అంటే ఇక్కడ ఏదో లాలచు పట్టినారని తెలుసు. బీజేపీ వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవాలనే ఆలోచనతో రాజకీయ ఖర్చు సాధింపు చర్యలకే బీజేపీ పాల్పడుతుంది, సాధింపు చర్యలు పాల్పడే అయితే ఇంతవరకు ఎన్నో కాంగ్రెస్ నాయకుల మీద ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయండి. కపిల్ శర్మ మీద కేసులు ఉంది, సోనియా గాంధీ మీద కేసులు ఉన్నాయి, రాహుల్ గాంధీ మీద కేసులు ఉన్నాయి, చిదంబరం మీద కేసులు ఉన్నాయి, చిదంబరం కార్తీ మీద కేసులు ఉన్నాయి, ఉదాహరణ గాంధీ మీద కేసులు, అందరి మీద కేసు ఉన్నాయి. మేము ఒక జోక్యం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టు కదండి, కానీ మేము చేయలేదు కదా. మేముంటామంటే 2G స్కాన్ కేసు బయటకు వచ్చిందంటున్నారు. 2G స్కాన్ తీర్పులు ఏం చెప్పారంటే, ఇంతవరకు చేసిన ముందు అటర్నీ జనరల్ మారాడు, ముక్కులు రొగర్తో వచ్చిన తర్వాత దాంట్లో లొసుగులు ఆయన తెలుసుకోలేకపోయాడు, దాని వల్ల తీర్పులో కట్టు ఖచ్చితంగా చెప్పారు న్యాయమూర్తి గారు. బీజేపీకి ఫస్ట్ మద్దతు ఇస్తా అన్నప్పుడు కేసుని ఏమో విడుదల చేయించారు, ఇవాళ మళ్ళీ డిఎంకే వెనక్కి అంటే బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? డిఎంకే బీజేపీ మద్దతు ఇస్తున్న ఒకసారి చెప్పలేదండి. ఒకసారి మీరు కర్ణాకరన్ గారిని కలిసి మద్దతు మాట్లాడించారు రానున్న ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసి అన్ని విధాల సానుకూలమైన రాజకీయ పరిణామాలు నెలకొన్నాయి. అయితే అక్కడ తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్నట్టు రాజకీయ నేపథ్యంలో డిఎంకే వెనకడుగు వేయడంతోనే మళ్ళీ కనిమూలి కేసును మరోమారు దానికి కోర్టును ఆశ్రయిస్తా ఉంది సిబిఐ అని చెప్పి కథనాలన్నీ వస్తున్నాయి. భారతదేశ సాంప్రదాయాల ప్రకారం ఎవరికైనా ఒక ఒక వయసు అయిపోయిన భార్య అయిపోతే వెళ్ళి కలిసి ఎలా ఉన్నామని అడగడం మన సాంప్రదాయం అండి, భారతీయ సాంప్రదాయము. నరేంద్ర మోడీ గారు చెన్నై పిల్లలు అలా కలిశారు, దాన్ని పడుకో మీడియా నరేంద్ర మోడీ కలవడం వల్లే ఆయనకి తీర్పు చేసింది, నరేంద్ర మోడీ కలవడం వల్ల న్యాయస్థానం జరుగుతాన భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను
ఏదో ఒక విధంగా లోపరుచుకొని వాళ్ళకి మద్దతుగా పలకడానికి నయానో భయానో భయపించి వాళ్ళని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవాలని చూస్తూ ఉంది. అక్కడ ఎప్పుడైతే బెసుగుతుందో వాళ్ళపై లేనిపోని కేసులు పెట్టడము, దాని కేసులు ఉన్నదాన్ని మళ్ళీ తిరగడం జరుగుతుంది. అది అందరూ ప్రజలను గమనిస్తున్నారు. ఇది ఏంటంటే ఒక కేసు పైన తీర్పు వచ్చిన దాన్ని మనం ఇలా డిస్కస్ చేయకూడదు, కానీ ఒక భావన అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఓకే ఓకే సార్, మీరు చెప్పండి సార్, ఇవాళ అంటే రాష్ట్రంలో నోట్ల విధానాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అధికారులకు తీసుకొచ్చి రోడ్ అంటే కరెన్సీలో ఉన్నటువంటి మార్పుల్ని అవినీతిని పూర్తిగా అంటగట్టాలి, నల్లధనాన్ని నిర్మూలించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు 2016 నవంబర్లో నోట్ల విధానంలో మార్పు తీసుకొచ్చారు. అయినా దాదాపు 2 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా, 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కరెన్సీ విధానం సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాలేదని చెప్పే ఆవేదన ప్రజల్లో నెలకొనింది. దాని కారణంగానే ఇవాళ కూడా ఏటీఎంలు కాడ నగదు కోసం పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంటా ఉంది. దీన్ని ఎలా భావించవచ్చు టీడీపీగా, మీరు ఎలా భావిస్తారండి? అంటే ఒకప్పుడు ఈ నోట్ల రద్దు విధానాన్ని కూడా టీడీపీ మద్దతు పలికింది, ఇవాళ అదే టీడీపీ దీనివల్ల ఆర్థికంగా దెబ్బతిన్నాము, రాష్ట్ర ప్రజలందరూ కూడా చితికిపోయే పరిస్థితి నెలకొనింది అని చెప్పే వాదన వినిపిస్తుంది. దీన్ని ఎలా పరిగణించవచ్చు? ఆ రోజు ప్రధానమంత్రి గారు డిజిటలైజేషన్ పేరుతో మన నల్లధనాన్ని బయటకు తీసుకోవచ్చు, మన పరిశ్రమలు అభివృద్ధి చేయవచ్చు, అనేక రకాల ట్యాక్స్ రూపంలో మనకు వస్తుందని చెప్పని, ఆ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచనతో చేసిన దానికి మద్దతు పొలడం జరిగింది. తర్వాత తీస్తే దానికి సరైనటువంటి ప్రణాళిక లేకుండా తన ఇష్టారాజ్యంగా, అంటే ముందుగా మనం ఎప్పుడైతే కరెన్సీ మనం రీబ్యాక్ చేసేటప్పుడు దానికి సరైనటువంటి ఈక్వల్ని రిలీజ్ చేయాలి, అటువంటి పరిస్థితి ఆలోచన ఎటువంటి లేకుండా ఏదో చేసేసిన తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు. 2000 రూపాయలు క్యూలో నిలుచుకునే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఏటీఎంలో పూర్తిగా డబ్బులు లేనటువంటి వాస్తవమే. ఈరోజు 2000 రూపాయలు కనబడడం లేదు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ నల్లధనం జరిపోయింది. వీళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు లేవు. ఇవన్నీ కూడా కేవలం తను డబ్బులు ఏదో చేస్తామనుకున్నాడు కానీ అది చేయలేకపోయినాడు, దానిలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులు అందరూ కూడా వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఈరోజు అంబానీ కానివ్వండి, లేదంటే టాటా వాళ్ళు కానివ్వండి, లేదా మాలియా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఆర్థిక నేరస్తులు. వీళ్ళందరి దగ్గర ఇంకా ఈరోజు డబ్బులు నల్లధనం బయట రాలేదు ఇంతవరకు కూడా అనేక రకాల. అదే కాకుండా చాలామంది రాజకీయ నాయకుల దగ్గర కూడా ఈరోజు కోట్లాది రూపాయలు ఉంది, విదేశాల్లో అట్లే ఉన్నాయి. ఈరోజు ప్రజలకు డబ్బులు అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్టేట్ బ్యాంక్స్ కానీ అన్ని బ్యాంక్స్ కూడా ఇంతకుముందు ఏ విధమైనటువంటి రుసుము వసూలు చేసేవాళ్ళు కాదు, మినిమం ఉండేది. అంటే ఇది ఒక సర్వీస్ సెక్టర్గా ఉండాల్సినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఈరోజు పూర్తిగా సేవాబలంతో అనేక రకాలైనటువంటి అధికంగా వసూలు చేయడం, కమిషన్ పేరుతో వాళ్ళ దగ్గర వసూలు చేయడం జరుగుతుంది. ఇది చాలా మోసపూరితమైన కనిపిస్తుంది. ఇది ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కనిపిస్తున్నాయి. మీరు ఎలా భావిస్తారు చెప్పండి? ఇవాళ అంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులకు మేలు జరిగిందా లేదా, అంటే కార్పొరేట్ సెక్టార్లన్నీ కూడా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పే వాదన కూడా వస్తుంది, ఎంతవరకు నిజం ఉండేది? అది అక్షర సత్యం అండి. భారతీయ జనతా పార్టీ 2014 ఎలక్షన్లో గెలవడానికి కారణం ఏంటంటే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బుని మన భారతదేశానికి తీసుకొచ్చి పేద ప్రజలకు అందరికి కూడా పంచుతాము అనే మాట పైన చెప్పి బలంగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి మేము చేస్తామని చెప్పి ప్రజలను నమ్మం పలికి, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ప్రజలను నట్టేడు ముంచారు. రెండోది, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రజలలో తమదైన మార్పు రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు. నోట్ల మార్పిడి వల్ల ముందస్తు కార్యాచరణ కానీ దానికి వచ్చే లాభాలు నష్టాలు బేరు చేసుకోకుండా ఆల్ ఆప్షన్ను మేమేదో నల్ల కుబేరుల దగ్గర ఉండే డబ్బులంతా కూడా వెనక తీసుకుంటాము కాబట్టి సామాన్య ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పి చెప్పారు. ఇది చాలా అపోహ, తప్పు. ఎందుకురా అంటే సామాన్య మానవుడు మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడ్డారు. 1000 రూపాయలకి 2000 రూపాయలకి కౌంటర్ల దగ్గర నిలబడుకొని తీసుకుని మీరు చెప్పింది ఏమి, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి మంచి చెడు ఆలోచించి ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది ఎలా చెడు జరుగుతుంది. నోట్లు రద్దుపరిచారు, నోట్లు రద్దుపరిచిన తర్వాత ఆ నోట్లకు తగ్గట్టు మీరు కరెన్సీ ముద్రించారా? లేదు. ఇప్పటి వరకు కూడా డెఫిసిట్లోనే ఉంది. ఈరోజు 4 రోజులు బ్యాంకులు లీవ్ అనేసి వాట్సాప్లో మెసేజ్లు ప్రతి చెప్పుకుని అంటే జనాలు ఉన్న డబ్బులు ఆకునేస్తున్నారు, అవసరానికి డబ్బులు లేకుండా. డిజిటలైజేషన్ అవడానికి మన భారతదేశంలో అంత ఇంకా కూడా పరిపక్వతగా రాలేదు. ఒక 60% వచ్చింది. మన గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు డిజిటలైజేషన్ కంటే వెళ్తారు, వాళ్ళ అకౌంట్లో ఎంతసేపు డబ్బు పెట్టుకుంటారు, వాళ్ళ ఖర్చుల కోసం ఇంట్లో పెట్టుకుంటారు. భారతీయ జనతా పార్టీ చేసిన ఈ యొక్క
నోట్ల రద్దు కార్యక్రమం చాలా ఇబ్బంది, ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 2019 ఎలక్షన్స్ కూడా ఇబ్బంది అయింది, ఉన్నవాడు ఉన్నట్టున్నాడు, లేనివాడు లేనట్టుగానే ఉన్నాడు, అడుగు తింటానే ఉన్నారే. కానీ దీనివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ రాజకీయ మార్పు ఒక రాజకీయంగా మేము ఇది చేశామని చెప్పుకోవడానికి, మా పాలనలో మాకు జరిగిందని చెప్పుకోవడానికి తప్ప పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి లాభము లేదు. రైట్ రైట్. మీరు ప్రవీణ్ గారు మీరు ఎలా పడతారు చెప్పండి? నోట్ల రద్దు, నోట్ల రద్దు అంటే మార్పు తీసుకురావడం తప్పుగా పరిగణించొచ్చా? అంటే నోట్ల రద్దు ఎందుకు చేశారు అనేది నరేంద్ర మోడీ ఆరోజు చాలా బాగా వివరించారు. చాలా దగ్గర ఒక గంట సేపు ప్రెస్ మీట్ వివరించారు నోట్ల రద్దు వల్ల. నోట్లు మామూలుగా మన దేశంలో ప్యారలల్ ఎకానమీ అంటాం, ప్యారలల్ గా నోట్ల నోట్లు ఇప్పుడు మామూలు దొంగ నోట్లు ఎక్కువైపోయాయి. మామూలు ముందు మనం చూస్తున్నాం తలసార్లు దొంగ నోట్లు పడబడేవి, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. దొంగ నోట్లు ప్యారలల్ ఎకానమీ ఎప్పుడు అవుతుంది అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడే దొంగ నోట్లు ఎక్కువైపోయాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతుంది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ముద్రించబడిన దొంగ నోట్లు భారతదేశంలోకి వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు దొంగ నోట్లు ఎక్కువైపోతే అప్పుడు మనీ సప్లై ఎక్కువైపోతే అప్పుడు పైన కొనుగోలు. మోడీ గారు ఒకటి చెప్పారండి నోట్ల అదే సర్జికల్ స్ట్రైక్, కరెన్సీ సర్జికల్ స్ట్రైక్ వల్ల అంటే బాగా బార్డర్ లో పాకిస్తాన్ యొక్క ఒక ఉధృత వాతావరణాన్ని అరికట్టే అవకాశం ఉంది అని చెప్పి వాదించారు. అయితే ఇవాళ స్ట్రైక్ అయిపోయింది, కొత్త నోట్లు వచ్చాయి, కానీ బార్డర్ లో మాత్రం పాకిస్తాన్ కంటిన్యూ అవుతుంది. దాన్ని ఎలా భావించాలి ఇప్పుడు? అంటే మామూలుగా మనం ఒకటి అనుకుని చేస్తాం, ఇప్పుడు నరేంద్ర ఏం చెప్పారు దీని ఉగ్ర కార్యకలాపం తగ్గుదా అనుకున్నాము. కానీ ఎప్పుడైతే భారతదేశం ఎప్పుడైతే బలంగా తయారవుతుందో, చైనా ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్ భారతదేశంపై ఉసుగొడుతుంది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో, కాశ్మీర్ విషయంలో వాళ్ళు డబ్బులు ఇవ్వడము, ఏమో ఉగ్రవాదానికి చాలా సహాయం చేయడం, పాకిస్తాన్ సహాయం చేయడం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డ్ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే బార్డర్ లో ఇలాంటి గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మతపరమైన దొంగ వైఖరిని బీజేపీ అవలంబిస్తుంది కాబట్టి పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా రెచ్చిపోతున్నాయని చెప్పి భావన రావచ్చు అనుకోవడానికి. బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన అధికారంలో వచ్చిన తర్వాత ప్రపంచంలో భారతదేశం విశిష్టంగా చూపించారు. భారతదేశం ఒక గొప్ప స్థానం చూపించారు, గొప్ప స్థానంలో ఉంది కాబట్టి ఎప్పుడైతే దేశం బలంగా తయారవుతుందో శత్రువులకు ఎప్పుడైనా భయం పుట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం బలంగా తయారవుతుందో మన శత్రువులకు ఎప్పుడు భయం పుట్టుకుంటుంది కాబట్టి మనం బలంగా తయారవుతున్నారు. అంటే ఇవాళ బీజేపీ వ్యవహరిస్తున్న విధానం వల్ల దేశంలో శాంతి భద్రతల కొరవ, ఒక శాంతి భద్రతల సమస్య, మరోవైపు ఆర్థిక సమస్య, అలాగే సామాన్యులపై అంటే ప్రభుత్వ పాలనా విధానాలపై ప్రశ్నించే వారి మీద దాడులు, ఇలాంటి అన్ని రకాలైనటువంటి అలజడులకు మూలంగా మారింది. దీన్ని ఎలా పరిగణించవచ్చు? ఈరోజు బీజేపీ అంతకుముందు కానీ ఇప్పుడు కానీ వచ్చిన తర్వాత ఉద్ధరించింది ఏమీ లేదు, దేశానికి ఏమి జరిగలేదు. కనీసం మత మార్పిడికి ఒక చట్టం తీసుకురాలనే పరిస్థితి వచ్చింది. మత మార్పిడి హిందూ మతం, హిందూ ధర్మ రక్షణ అని చెప్తున్నటువంటి ఈ బీజేపీ వాళ్ళు ఈ మత మార్పిడి జరుగుతున్నప్పుడు దానికి ఒక చట్టం రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇంతవరకు ఏ విధమైనటువంటి రక్షణ చేయలేదు, చట్టం అనేటువంటిది చేయలేదు. అదేవిధంగా వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటలతోనే ఆయన వేసుకున్నటువంటి కోటు తిరిగి విదేశాలు తిరగడం తప్ప నుంచి మోడీ గారు దేశాన్ని కానీ ఏ రాష్ట్రాన్ని కూడా చేసింది మనం మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి చూస్తే తీవ్ర అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అనుబంధం ఏంటంటే ఆ రోజు బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఇమేజ్తో మనం కూడా కలిసి పనిచేస్తే బాగుంటుంది, కేంద్రంతో అనుబంధం ఉండాలన్నటువంటి ఆలోచనతో మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో అలయన్స్తో గడిచేయడం జరిగింది. కానీ అంతకుముందే మంచి ఫలితాలు వచ్చాయి. అయినా కూడా వచ్చిన తర్వాత ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన భారత ఆంధ్రప్రదేశ్కి 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంటే ఇంతవరకు కూడా ఏమి లేదు, 3,900 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంతవరకు ఏమి లేదు. అమరావతికి 25 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దానికి కూడా ఏ విధమైనటువంటి ఇది లేదు. తర్వాత పోలవరం ప్రాజెక్టు కూడా పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించడం జరిగింది. కానీ దానికి పునరావాసం కానీ తర్వాత దానికి అక్విజిషన్ ల్యాండ్ అక్విజిషన్ కానీ డబ్బులు కట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది. తీరా అది ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఒప్పుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారు ఇచ్చారు, ఎందుకంటే అది కూడా నిధులు ఇవ్వడం లేదు, నాబార్డుతో ఇవ్వడం జరిగింది. నాబార్డు అంటే అది రీఫైనాన్స్, మళ్ళీ రీఫైనాన్స్ చేయాలా. తర్వాత ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా దానికి కొంత నిధులు ఏ మాత్రం బట్టి జాతీయ నిధి అన్నప్పుడు జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అది నిర్లక్ష్యం వల్ల అంటే దానివల్ల మనకు జరిగేటువంటి ఆదాయం లాభాలు మన రాష్ట్రమే కాకుండా ఇతర 2 రాష్ట్రాలు కూడా లబ్ధి పొందుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నీటి వనరులు పూర్తిగా ఏంటంటే సస్యశ్యామలం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమరావతిని చేయాలనే ఉద్దేశంతో ఆ పోలవరం ప్రాజెక్టు ఆయన కలగానికి ఆయన బాధ్యత తీసుకొని చేస్తున్నారు. ఓకే సార్, మీరు చెప్పండి ఇవాళ పోలవరాన్ని అడ్డుకుంటే
ఎంతటికైనా ఎటువంటి అన్నైనా ఉపేక్షించేది లేదు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీన్ని ఎలా భావించాలి అంటే పోలవరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పరిగణనలోకి ప్రకటించడం ఎంతవరకు శ్రేయస్కరం? నిజంగా పోలవరం పనులు పూర్తయినాయని భావించవచ్చా? అంటే కేంద్రం పోలవరాన్ని అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తామని కూడా భావించవచ్చా? అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక డ్రామా ఇది. ఎందుకురా అంటే కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏతో కలిసి వీళ్ళు గత 4 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నారు. ఈ 4 సంవత్సరాలుగా లేనిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్యేక హోదా కావాలనేసి 4 సంవత్సరాలుగా అనేక యువబేరీలు పెట్టి ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రం ఇలా ఉంటుంది, మన విద్యార్థులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశం ఉంటాయి, పరిశ్రమలు వస్తే ఇది ఉంటాయి, పన్ను రాయితీలు ఉంటాయి, పరిశ్రమలు రావడం వల్ల పేదరికం నిర్మూలన ఉంటుంది, అందరికి జాబులు వస్తాయని చెప్పి గత 4 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీలోనూ బయట మీటింగులు పెట్టి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి ఏదో ఒక నాటకం చేయాలన్న ఉద్దేశంతో పోలవరం గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు మీరు వార్తల్లో చదివినట్టు పోలవరం ఏదైనా చేస్తే అంత చూస్తానని చెప్పేసి, లేదా నా యొక్క విశ్వరూపం చేస్తారని చూస్తారని చెప్పేసి పేపర్లో వచ్చింది. దానిపైన దానిపైన ఎందుకు మీరు స్టికాను కావడం లేదు? అంటే మీరు ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం నడుపుకుంటున్నారే కదా, ప్రజలను తప్పుదోవ రాజకీయ పబ్బం అంటే 4 సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాల కాలంలో పోలవరం పైన ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు? మీరు ప్రజలను ఎందుకు చేయడం? భారతీయ జనతా పార్టీ ప్రజలకు పోలవరానికి నిధులు ఇవ్వడం లేదని ఈ 4 సంవత్సరాల కాలంలో ఎందుకు మీరు చెప్పలేదు ప్రజల దగ్గర? అంటే ఈ రోజు మీరు ఎన్డీఏ లో బడ్జెట్ చేశారు మీ రాజకీయ లబ్ధి కోసం. పోలవరం అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటే అది వచ్చి మన యొక్క జీవనాడి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టును మీరు మేము చేస్తామని చెప్పి తీసుకొని కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మీరు చేస్తూ మీరు అవినీతి పాల్పడుతూ ఈ పొద్దు ప్రజలను తప్పుగా పట్టించడానికి పోలవరం పైన ఒక విధమైన మెసేజ్. పోలవరం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా జరుగుతుంది, ఇంకో ప్రభుత్వం అంటే 2015 ఫిబ్రవరి 22వ తేదీన నీతి ఆయోగ్ కమిటీ చైర్మన్ ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణ ప్రభుత్వం చూస్తుంది, నిర్మాణ బాధ్యతలన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సింది, చేయాలని బాధ్యత రాష్ట్రం చేయాలని చెప్పి నీతి ఆయోగ్ కమిటీ రాష్ట్రానికి రెఫర్ చేసింది. దీని మేరకే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని వర్క్ చేపడుతుందని చెప్పి ఆ రోజే స్పష్టం చేస్తున్నారు, ప్రధానమంత్రి గారే స్పష్టంగా ప్రకటించారు. ఈ రోజు మీరు నీతి ఆయోగ్ లో చెప్పినట్టు రాష్ట్రమే పర్యవేక్షించాలి, పనులు పర్యవేక్షించాలని వాస్తవము. ఈ 2015, 2016, 2017 అయిపోయి 2 ఏళ్ళు కాల పరిమితి అయిన తర్వాత మీరు ఏ రోజైనా కూడా పోలవరం పైన డబ్బులు ఇవ్వడం లేదని, పోలవరం ప్రాజెక్టు పైన బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని సీతకర వేసిందని కానీ మీరు ఎందుకు చెప్పలేదు ప్రజలకి? ఈ రోజు మీరు ఎన్డీఏ గవర్నమెంట్ బయటించిన తర్వాత మీ రాజకీయ పబ్బుకు 2015లో మీరు చెప్పినట్టు నీతి ఆయోగ్ పైన వాళ్ళు చెప్పడం వాస్తవము, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది వాస్తవము. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న 16 సంవత్సరం ఏం చేశారు? 2017 ఏం చేశారు? మీరు ఎందుకు ప్రశ్నించారు? ఈ రోజు మీరు పోలవరం అనేది ఒక ఇచ్చేస్తున్నారు, ప్రజలను మభ్యపడుతున్నారు. ప్రవీణ్ గారు మీరు చెప్పండి, అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాటకాలు ఆడుతూ ఉంది, రాష్ట్రానికి ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఓవైపు రాజకీయంగా రాష్ట్రంలో ఎదు రాజకీయంగా బీజేపీ అంటే బలపడేదానికే ఇలాంటి ప్లాన్ ఇలాంటి ప్రణాళికలన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో విస్మరిస్తూ ఉందని చెప్పి వాదన వస్తుంది, ఎంతవరకు నిజండి? పోలవరానికి ఇప్పటికే 5,000 కోట్లు నిధులు ఇచ్చామండి. 5,000 కోట్లు నిధులు ఇచ్చామంటే మామూలు పోలవరం జాతీయ ప్రాజెక్టు, పోలవరం బాధ్యత కేంద్రానికి అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం బాధ్యత మేము తీసుకుంటామని చెప్తే ఆయన తీసుకున్నాడు, ఆయనకి ఇచ్చాము, ఆయన చేస్తామని చెప్పాడు. కానీ మేము డబ్బులు 5,000 కోట్లు డబ్బులు ఇచ్చాం పోలవరానికి, ఇందువరకు దానికి ఇటీవల సరి కూడా సమర్పించలేదు ఆయన. సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఆయన. మెయిన్ ఇందువరకు మేము ఏం చేసాము మేము, సరే మాకు ఏదో ఇటీవల సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. నాబార్డ్ నేషనల్ అపెక్స్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ నాబార్డ్ ఏమో చేసుకున్నాం అంటే, నాబార్డ్ అనే బ్యాంకు నువ్వు ఖర్చు పెట్టిన వెంటనే బిల్లు ప్రొడ్యూస్ చేసావు అనుకో,
కేంద్రంతో నీకు సంబంధమే లేదు, బ్యాంక్ రీఎంబర్స్ చేస్తుంది అంటే నువ్వు ఎంత ఖర్చు పెడితే అంత డబ్బులు రీఎంబర్స్ చేస్తుంది అన్న అన్న రాజా అని చెప్పారు. రాజా 2,500 కోట్లు ఇచ్చారు, 2,500 కోట్లు ఇస్తే ఇంతవరకు ఎక్కడ ఏం కట్టాను శాశ్వతంగా, ఇంతవరకు శాశ్వత సచివాలయం కట్టలేదు శాశ్వతంగా. అక్టోబర్ లో పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు ప్రకటించారు, మరో వారం 10 రోజుల్లో 5,000 కోట్లు నాబార్డు నిధులు రిలీజ్ మంజూరు అవుతాయని చెప్పి ప్రకటించారు. ఇంతవరకు రాలేదు అంటే మొన్న 1,400 కోట్లు ఇచ్చారు, వాటిలో ఏం చేశారు మళ్ళీ 400 కోట్లు వెనక్కి రిటర్న్ చేశారు. అంటే కేంద్ర ఆర్థిక వ్యవస్థ మరి కోరుబెట్టి ఓన్లీ 1,089 కోట్లు మాత్రం రిలీజ్ చేసింది. ఇలాంటి విధానాలని ఎలా భావించాలి? దానికంటే ప్రొసీజర్ ఉంటుంది అన్న, అంటే మనం 1,400 కోట్లు ఇస్తామని చెప్పాం, మళ్ళీ ఏమంటే 1,000 కోట్లు రిలీజ్ చేసిన రిలీజ్ చేశారు, రిలీజ్ చేసిన మొత్తంలో కొంత మొత్తం ఇచ్చారు, కొంత అట్లే పెట్టున్నారు వాళ్ళు, మళ్ళీ వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు. మీరు ఒక్కటి అంటే పోలవరానికి 1,000 కోట్లు ఇచ్చారంటే ఎన్ని కోట్లు ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టినాడు, అన్ని కోట్లు డబ్బులు ఇచ్చిన 2,500 కోట్లు పోలవరానికి ఇచ్చి అన్ని దాని డబ్బులు ఇచ్చాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటది, ఆయన కేసులు భయపడి కేంద్రాన్ని భయపడి కేంద్రం ఏం చేసినా పడుచుకురా అంటారు, ఇందులో పడుచుకురా అంటారు. వీళ్ళు 4 సంవత్సరం మాతో ఉన్నారు, 4 సంవత్సరం పోలవరం కనపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు నుండి కూడా కేసులతో భయపడి వెనకంజు వేయలేదు, కేవలం భారతీయ జనతా పార్టీ కక్షగా తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసింది. ఇవాళ రాజకీయ అంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది ఒక డ్రామాగా ప్లే చేస్తుంది టీడీపీ అంటున్నారు. ప్రతి ఒక్కరు చూస్తున్నారండి జనాలు, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి వారము పోలవరము ఆయన కన్న కలలు, ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. అది పూర్తి చేస్తే రాష్ట్రం అభివృద్ధి సస్యశ్యామలం అవుతుంది, నీటి వనరులు బాగా అవుతాయి, దీంతోపాటు మరో 2 రాష్ట్రాలు కూడా దానిలో అవకాశం ఉంది. అటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ వాళ్ళు సరిగ్గా నిర్వర్తించడంలో సరిగ్గా నిధులు కట్టడంలో నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పినప్పుడు అది బ్యాంకు నాబార్డుకు కొంత సహకారాన్ని అందించడం జరిగింది. యుటిలైజేషన్ ఇవ్వలేదనేది ఒక కుంటి సాకు కాదు, యుటిలైజేషన్ ఇచ్చినామని ఈ రోజు నిన్న మొన్న చెప్తున్నారు. మీరు యుటిలైజేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఒక కమిటీ వేసి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. సెంట్రల్ వర్క్స్ బోర్డు అనే ఒక కమిటీ ఉంది, పోలవరం మాట్లాడిన కమిటీ సైద్ధాంతికంగా నిర్వీర్యం చేసే అధికారం రావాలంటే ఎప్పుడు వచ్చేసింది, 2010 అధికారులు వచ్చిన వెంటనే పొద్దుతి చేసి వాళ్ళ కేసులు ఉన్నాయి, చంద్రబాబు ప్రతినిధి ఉన్నాయి, జనబాబు మీద కేసులు ఉన్నాయి, అవన్నీ చెప్పారు. చెప్పాను భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసి వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ కాళ్ళ కింద అణిగి ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అది ఎటువంటి పరిస్థితులు జరగదు. మా నాయకుడి పైన ఎన్ని కేసులు ఉన్నా కోర్టును గౌరవిస్తాము, న్యాయాన్ని గౌరవిస్తాం, న్యాయం చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. అదేవిధంగా 2014 నుంచి ఆ రోజు సోనియా గాంధీని చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ప్రజల్లో ఉంటారు, ప్రజల యొక్క ఆశీస్సులతో తిరుగుతున్నారు. ఏమే కోర్టులు కేసులకు భయపడే మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగని నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి ఆయన సంసిద్ధి కలరు, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని సంసిద్ధి కలరు. ఒక నాయకుడిగా ఢిల్లీకి పోవాలని అది తప్పని మొన్న వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మార్పింగ్ చేసిన ఫోటోలు తీసుకొని వచ్చి ఖచ్చితంగా మొన్న కూడా చెప్పారండి, ఒంగోలులో బహిరంగ మీటింగ్ చెప్పారు. రాష్ట్రానికి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళతో కలిసి ప్రయాణిస్తామే తప్ప రాష్ట్రాన్ని నాశనం చేసే పార్టీలతో కానీ, రాష్ట్రాన్ని బలపరిచిన పార్టీలతో కానీ మేము వెళ్ళామని చెప్పి క్లియర్గా చెప్పారండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మైలేజ్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఈ మారి చొచ్చుకెళ్తున్నారు. 2019 అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు సార్, మన తెలుగుదేశం పార్టీని చుట్టుకొని వెళ్లాల్సిందే అని చెప్పి భావంతో లేనిపోయిన అపోహలు చేస్తున్నారు. అదేవిధంగా 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీని
రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలుసుకొని ఇచ్చేస్తున్నారని చెప్పి నిలదీస్తున్న ఏకైక పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఢిల్లీలో మోడీ గారితో సత్సంబంధాలు కొనసాగిస్తుంది, ఇక్కడేమో వ్యతిరేకిస్తుంది, దీన్ని ఎలా భావించాలి? మోడీ అది అంటే ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర పరిస్థితుల పైన రాష్ట్రాన్ని జరుగుతున్న అన్యాయం పైన అడిగితే ఆయనతో లాలు చూపడినట్టు. అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాష్ట్రానికి ప్రజలను చేకూర్చడు, అది చాలా తప్పు అండి. ఇంజనీర్ సాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు, ఆయన రాష్ట్రం పైన రాష్ట్ర పరిస్థితుల పైన రాష్ట్రంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి పైన అవినీతి రిప్రజెంటేషన్ పబ్లిక్ ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీ చేయడం క్లియర్ ఇచ్చాడు. దాని అవినీతి దాంతో లాలూజీ పడలేదు కదా. అంటే ముఖ్యమంత్రికి రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి వైసీపీ పట్టుబడతా ఉంది అంటున్నారు. ఖచ్చితంగా అండి, లక్ష కోట్లు అండి జరిగింది. పోలవరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగిందని చెప్పేసి తప్పుడు ఆరోపణ జనసేన అధ్యక్షుడు గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. నారా లోకేష్ అవినీతి చేశారనేసి మాత్రం ఇక్కడ అవకాశం లేదు. వాళ్ళు పూర్తి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పారు, దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? పవన్ కళ్యాణ్ గారు అడిగిన మాటలకు మీరు ఎందుకు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ గారు మీతో కలిసి 2014 ఎలక్షన్ లో ఈ మన తిరుపతిలో గ్రౌండ్ లో ఉన్న వ్యక్తి, రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి, వాళ్ళ సమాధానం చెప్పలేకపోయారు మీరు. చెప్పండి బీజేపీగా అంటే రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో వైసీపీని జనసేనను బీజేపీ హక్కును చేర్చుకుని టీడీపీని రాజకీయంగా బదనాం చేసేందుకే బీజేపీ కుట్ర పన్నుతా ఉందని చెప్పి వాదన వస్తా ఉంది. అంటే ఇన్నాళ్ళు బీజేపీ టీడీపీ మంచి చేసింది, ప్రాజెక్టులు అన్ని కూడా బాగా కట్టిందని చెప్పి పదే పదే ప్రశంసించినటువంటి బీజేపీ ఇవాళ ప్రాజెక్టులు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపించడం రాజకీయ లబ్ధి కోసమేనా? నిజంగా అవినీతి జరుగుంటే బీజేపీ ఎందుకు విచారణ చేపట్టలేదు? కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్యలు చేపట్టలేకుండా మేనమేషాలు ఎక్కిస్తోంది, ఎలా భావించాలి? భారతీయ జనతా పార్టీ అన్నాతలా ఆరోపణ ఫస్ట్ సమాజం చెప్పి మాత్రం చెప్పండి. ప్రత్యేక హోదా అనేది, ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి అనేది ఎక్కడ లేదండి. ప్రత్యేక హోదా రాయితీలు వస్తాయి కదా, రాయితీల్ని మేము వేరే రూపంలో ఇస్తాము. ప్రత్యేక హోదా వల్లనే పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా రాష్ట్రాలు లేకుండా జీడీపీలో 20% ప్రత్యేక హోదాని బలంగా రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇదే విధంగా నరేంద్ర మోడీ గారు తిరుపతిలో చెప్పారా లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు ఇచ్చి ఈ రోజు ఇవ్వలేదు కదా. మీరు ఓట్లు కావాలని 2014లో మీరు చెప్పింది వాస్తవమా కదా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనేసి మాకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు మద్దతు ఈకన్నా ఉండొచ్చు కదా. వాళ్ళు ప్రత్యేక హోదా మీద ఏ రాష్ట్ర ఏ దానికి అంటే టీడీపీకి లేదు చిత్తశుద్ధి లేదు, వైసీపీ చిత్తశుద్ధి లేదు అండి. అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆలోచిస్తున్నారు. అరుణ్ జైట్లీ గారు ఒక స్పష్టం చేశారు, 2017 తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు, జిఎస్టీ అమలులోకి వస్తుంది కాబట్టి అని చెప్పారు. ఓకే, అది బాగునే ఉంది. 2017 తర్వాత జిఎస్టీ అమలులోకి వచ్చినా కూడా మొన్నటికి మొన్న 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని కంటిన్యూ చేశారు. ఎట్లా చేస్తారు అప్పుడు? ప్రత్యేక హోదాని హక్కు అండి, ఈ రోజు మీరు ఇచ్చింది కాదు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది. చట్టంలో అసలు బాధ్యత ప్రధానమంత్రికి ఉంది. ప్రధానమంత్రి వ్యవహరిస్తున్నారు, రాజకీయంగా రాజకీయ వారసులుగా బానిసలుగా తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలో గతంలో చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మమ్మల్ని మోసం చేసి విభజించిన చట్టంలో చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంది. ఆయన ఏదో ప్రధానమంత్రిగా కాకుండా తన సొంతగా తన ఏదో రాజులాగా వ్యవహరిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బానిసలుగా ఉన్నట్టు తన ఇష్టాలు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ పుట్టగతులు ఉండవని తెలుసు ఆయనకి, ఇక్కడికి ఏం చేసినా వేస్ట్ అనేటువంటి ఆలోచన ఒకటి ఆయన అనుకునేది ఇక్కడ కొంత సాధించలేకపోయారు. అందులో చంద్రబాబు నాయుడు గారు అనేక దేశాలు తిరిగి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని గుజరాత్ కంటే గొప్పగా అభివృద్ధి చెందుతా ఉంది, దానికంటే అభివృద్ధి చెందితే మనకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో అసూయతో చేస్తున్నాడు తప్ప నుంచి ఆయన ఒక కక్ష కట్టి ఇక్కడ
ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మిగతా వీళ్ళందరితో సపోర్ట్ చేయడం కూడా ఇదే కనిపిస్తుంది తప్ప నుంచి ఆ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు అదేనా ఏమైనా ఇచ్చాడంటే అది కూడా లేదు ఆ దాన్ని కూడా నమ్మారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన సామరస్యంగా కేంద్ర ప్రభుత్వం విరోధం పెట్టుకోకూడదు మీరు చెప్పండి ప్రవీణ్ గారు అంటే టీడీపీ నాయకులు ఏమంటారు అంటే మేము నాలుగేళ్ళు ఉన్నాం మాతో నాలుగేళ్ళు ఉన్నప్పుడు అంతా మేము డబ్బులు ఇచ్చాము వాళ్ళు పొత్తు విడిపిలు వెంటనే డబ్బులు ఇవ్వట్లేదు అంటారు మీ నాయకులు మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారు ఇన్ని రోజులు నాలుగు సంవత్సరాలు మేము ఉన్నా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతా భారతీయ జనతా పార్టీ బలంగా ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ ఇంకేం కావాలి మీకు అవిలు చేశారు ఆ డబ్బుల్ని ఇప్పుడు అవిలు జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఏమి లేదు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదా తెలియదండి ప్రత్యేక హోదా ఒప్పుకోవడం చేస్తున్నారు అంటే నాయకులు వాళ్ళ చేసిన అవినీతి వాళ్ళ చేసిన బంధుపీ దగ్గర బయట కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తప్ప భారతీయ జనతా పార్టీ నిధులను ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టి చెప్పండి అది ఒక్కడే మాకు చాలా అంతే ఖర్చు పెట్టారు గత నాలుగేళ్ళు టీడీపీ సారీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా రాష్ట్రం దుర్వినియోగం చేసింది దీన్ని ప్రశ్నిస్తే మాకు నిధులు ఇవ్వడం లేదని చెప్పి వాదన నాలుగు సంవత్సరాలు చెప్తున్నాము రాష్ట్రంలో అవినీతి జరుగుతా ఉంది రాష్ట్రంలో అవినీతి జరుగుతా ఉంది అనేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము ఒక ముందడుగు వేయలేదు రాష్ట్ర ప్రభుత్వం దానికి బయటవారు కాలేదు 2014 నుంచి చెప్తున్నాము రాష్ట్ర ప్రభుత్వము అవినీతి పాల్పడుతా ఉంది అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు అనుభవం కాదు ఇక్కడ పరిపాలన దక్షత కావాలి చంద్రబాబు నాయుడు గారికి అది పోయింది డబుల్ డబుల్ మైండెడ్ గేమ్ తో రాజకీయాలు నడిపిస్తున్నారు అది చెల్లదు తీసుకున్నారు లేకుండా పాలన సాగిస్తా ఉన్నారు అనే వాదన వస్తుంది ఎవరు సాగిస్తున్నారు టీడీపీ ఏమీ లేదండి ఫస్ట్ నుంచి కూడా స్పష్టంగా ఉంది అన్ని విషయాల్లో స్పష్టంగా చేస్తాను ఎందుకంటే మనం మిత్రపక్షంగా ఉన్నాము అధికారం అంటే మిత్రపక్షం రాజకీయ స్థిరత్వం లేదండి మన బడ్జెట్ లో చూస్తే ఏమాత్రం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వలేదు కాబట్టి ఇది ఏమాత్రంగా వీళ్ళతో మనం ఏమాత్రం ఇంత మిత్రపక్షంగా ఉన్నా కానీ ఏమాత్రం సహకరించడం లేదు తన ఇష్టారాజ్యంగా ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి మనకు ప్రత్యేక హోదానే కావాలి అది లేకపోతే మన అంటే మనకు ఉన్నటువంటి హక్కు ఈ ప్యాకేజ్ ఎందుకంటే కనీసం కొంతలో కొంత ఓట జరుగుతుంది ఏదో కొంత ఆర్థిక సహాయాన్ని అందుతుంది పరిశ్రమలు కొంత ట్యాక్సులు కొంత ఇదైనా కూడా జరుగు అభివృద్ధి సాధిస్తామనుకుంటే అది కూడా ఏ విధమైనటువంటి ఆలోచన ఇవ్వలేదు కాబట్టి ప్రత్యేక హోదానే మనకు కావాలని మళ్ళీ మేము అడగడం జరిగింది అంతేగాని దానిలో మళ్ళీ రెడ్ యూటర్న్ కానీ ఏమీ లేదు అంటే అది పురాణాల్లో రావణాసురుడు కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి 6 నెలలు బయట వస్తారంటారు ఆ మారిగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 గెలిచిన తర్వాత 2015 2016 2017 2018లో 4 బడ్జెట్స్ ప్రవేశపెట్టడం జరిగింది మీరు 2016లో ఎందుకు డిమాండ్ చేయలేదు 2017లో ఎందుకు డిమాండ్ చేయలేదు అంటే 2019లో ఎలక్షన్స్ వస్తుంది ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక హోదా గురించి మనం గుంతెత్తకపోతే రాష్ట్రంలో మనల్ని మన పార్టీకి ఇంకా జీరోనే అనే ఉద్దేశంతో ఈ రోజు నేను పొడి చేస్తాను నేను ప్రజలందరినీ కూడా నేను మేల్కొల్పుతాను అని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా అనేక పార్టీలు ప్రతిపా మిత్రపక్షాలలో అన్ని పార్టీలు ఎందుకు మీరు తీసుకొని ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారు నిలదీయలేకపోయారు ప్రత్యేక హోదా పైన దాని సమాన్ చెప్పే సమాన్ దాటి వస్తుంది అయ్యా నేను చేస్తాను చెప్తున్నారే కానీ రాష్ట్రాలు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితము విఫలమైన రాజకీయ లబ్ధి కోసం ఓటు కేసు కోసం వాళ్ళు చేసిన అవినీతి రాష్ట్రంలో ఎక్కడ సీబీఐ ఎన్క్వైరీ జరిగి నన్ను నా కొడుకు జైల్లో వేసేస్తారని చెప్పే ఉద్దేశంతో భయపడి నరేంద్ర మోడీ గారు కాళ్ళు చేతులు పట్టుకొని ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి మీరు అనుకున్నారని ఒకసారి రాష్ట్ర నిధులు కావాలంటే ప్రధానమంత్రిని కలవాల్సిన అవసరం ఈ 2004 సంవత్సరాల కాలంలో ఘోరంగా విఫలమైన 2014 మలేషియా సింగపూర్ 2 సార్లు మాత్రం ప్రధానమంత్రిని కలిశారండి నిధులు రాదంటారా
వీళ్ళు నీళ్లు తెచ్చుకోలేక వాళ్ళు వీళ్ళు అసమర్థత వీళ్ళు ఖర్చు పెట్టలేక నిధులు రాలేదు అంటే ఆయన అవన్నీ అడిగితే ప్రజలు రాష్ట్రానికి ఆర్థిక లోటు ఇవ్వడంలోనే ప్రభుత్వం కేంద్రం మొండి చేయి చూపుతుందని వాదన నిన్న అఖిలపక్ష సమావేశంలో సైతం అన్ని రాజకీయ పార్టీలకు కేంద్రం ఇచ్చిన నిధులన్నింటినీ కూడా పూర్తి వివరాలతో సహా ఇచ్చారు. అంటే నిజంగా కేంద్రం నిధులు ఇచ్చుంటే మీరు దాని మీద ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు ఇన్ని రోజులుగా? అంటే నిజంగా ఇవ్వలేదు కాబట్టి కేంద్రం స్పందించలేదు, ప్రధానమంత్రి స్పందించలేదు, ఆర్థిక శాఖ మంత్రి స్పందించడం లేదు, ఎవరు స్పందించడం లేదు. ఓన్లీ రాష్ట్ర మంత్రులు మాత్రమే శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదు అంటే కేంద్రం ఎందుకు విడుదల చేయలేదు? అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో దగ్గర 45 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ కేమ్ ఇచ్చారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేమ్ ఇచ్చారు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు, రాలేదు నిధులు రాలేదు అంటున్నాం కదా. అంటే ఇప్పుడు ఎగ్జామ్ మనం 10 రూపాయలు ఇచ్చారు అనుకో, మనకు కూడా ఏదైతే అమ్మని చెప్పి మేము 5 రూపాయలు ఖర్చు పెట్టాం, మళ్ళీ నోడు మళ్ళీ మా నాకు 10 రూపాయలు ఖర్చు కావాలి, 5 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు అడుగుతారు అమ్మ వాళ్ళు. అంటే నువ్వు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంకా ఎక్కడ అంటే వినుమంత్ర 1,000 కోట్లు ఇచ్చాము, ఎక్కడ ఖర్చు చెప్పని చెప్పండి, ఇంతవరకు ఖర్చు పెట్టలేదు అది. కాదు 250 కోట్లు ఇచ్చాము తత్కాల సచివాలయం కట్టేసి రెచ్చగొట్టి పరిచయలేదు సార్. ఇవాళ రాజధాని నిర్మాణానికి ప్రజలు చేయితనివ్వండి, నిధులు ఇచ్చిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాండ్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అంటే కేంద్రం పూర్తి స్థాయిలో మా పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్లే రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఆలస్యం జరుగుతుంది, కాబట్టి ప్రజలు సహకారం అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది ఎంతవరకు సమంజసం? మీరు వైసీపీగా మీరు ఎలా భావిస్తారండి? మేము అంటే మీరు మళ్ళీ అదే చెప్పాలి, నేను మీరు అడుగుతున్నాను, మేము అదే రాజధాని భూముల్లో అవినీతి జరిగింది అనేసి ఆ రోజు చెప్తున్నాము. దానిపైన పిల్లేసం జరుగుతూ ఉంది. మాజీ రిటైర్డ్ ఐవైఆర్ కృష్ణారావు కూడా దానిపైన ఒక కేసు వేశారు, అది జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నాను ప్రజలకి, నేను అయ్యో ఈ మార్గం అయిపోయినాను, నేను మీకోసమే బతుకుతున్నాను, నేను నా సర్వస్వం మీరే అనే ఒక కల్పన ఒక విధమైన మెస్మరైజం చేయడానికి ప్రజలకు ఆ మార్గ స్టేట్మెంట్ ఇచ్చి బాండ్లు ఇస్తామని చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన రాజధాని ప్రజలకు కాదండి, ఎవరైతే పెట్టుబడులు పెట్టేదాన్ని ముందుకు వస్తారో వాళ్ళకి బాండ్ రూపంలో ఇస్తాము అని చెప్తారు. అంటే నీకు ఉండేవాళ్ళకే మళ్ళీ ఏదో ఒక లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతో ఉండేవాళ్ళకే మళ్ళీ లబ్ధి చేకూర్చాలి. మీరు చెప్పండి సార్, మీరు ఎలా భావిస్తారు? ఇవాళ ముఖ్యమంత్రి గారు అలాంటి పిలుపునిచ్చారు, ఎలా భావిస్తారు? కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. మన ఆయన ఏంటంటే అన్ని కళ్ళు కన్నారు, అమరావతి నిర్మించడం అయితేనేమి మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటున్నారు. దానికి ప్రజల నుంచి బాండ్ల రూపంలో షేర్ లాగా, ఇది షేర్ బిజినెస్ లాగా షేర్లు వసూలు చేసి మిగతా బ్యాంకుల కంటే వాళ్ళు 7% ఇస్తే నేను 8%, 2% ఎక్కువ ఇస్తాను, ఆడ డిపాజిట్ చేసేది గవర్నమెంట్కి ఇస్తే మేము మళ్ళీ మీకు బాండ్స్ ఇస్తాము, ఆ టైం ప్రకారం మళ్ళీ రీబ్యాక్ చేస్తాము, నిధులు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా సరే లేదంటే మన స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి నిధులతో మనం ఇస్తామని చెప్పి చెప్తున్నాము. అంతే తప్ప నుంచి దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహకరించినందువల్ల ఈ మాత్రం చేయాల్సి వచ్చింది. ఇది ప్రజల సహకారాన్ని అడుగుతున్నారు, ఆయన ట్రాన్స్పరెన్సీగా చెప్తున్నారు. ఇంతకంటే ఏం చెప్పాలి దాన్ని? అంటే మీరు ఎలా పోతారు వైసీపీగా? అంటే ఇలాంటి విధానం శ్రేయస్కరం, రాష్ట్రానికి శ్రేయస్కరం భావించవచ్చా? చాలా ఇబ్బంది అండి, అది చాలా సార్లు ఇది చాలా ఇబ్బంది అండి. ఎందుకురా అంటే ఇప్పుడు 10 రూపాయలు తీసుకుంటాము, మనము రీబ్యాక్ చేయలేకపోతే వాళ్ళకి బాండ్లు ఇస్తామని చెప్పారు, రేపు వాళ్ళు దాని పేరు కోర్టుకు వెళ్ళారనుకోండి, రాష్ట్ర ప్రజల ఖజానాకి ఇబ్బంది, రాష్ట్ర ఖజానాకి ఇబ్బంది. ఈరోజు బాగానే ఉంది మీరు తీసుకున్నారు, మీ గవర్నమెంట్ ఉండి వెళ్ళిపోతారు, ఇంకో గవర్నమెంట్ చేతులు ఎత్తే సార్ మేము చేయలేమని చెప్పి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? చేతులు ఎత్తాడు గవర్నమెంట్, చేతులు ఎత్తాడు అంటే మా మాట మాట్లాడడం, ఖజానా ఖాళీ అయిపోతే ఏం చేస్తాము? ఇప్పుడే ఖజానా లేదు, చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి డబుల్ డిజిట్ గ్రోత్ చూపిస్తున్నారు, అది చాలా తప్పు కదా. మనము ఆర్థిక లోటు, 1000 ఆర్థిక లోటు ఉంది, నేను కష్టపడుతున్నా అని చెప్పినప్పుడు డబుల్ డిజిట్ గ్రోత్ ఎలా వస్తుంది రాష్ట్రానికి? మొన్న వాళ్ళు కమిటీ అడిగింది అదే,
మీరు సిఏ సజెస్ట్ చెప్తారు, ఫారిన్ గెలరీ ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంత మన గ్రోత్ ఎంత సాధించామని చెప్పేసి లేదని కల్పించి అద్భుత కల్పన కింద క్రియేట్ చేస్తున్నారు. బీజేపీ ఒక డ్రామా ఆడుతుంది, డ్రామా స్టిక్ గా వ్యవహరిస్తుంది. ప్రధానంగా ఆపిల్ కంపెనీ రాష్ట్రానికి అగ్రిమెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం పిఎంఓ ఆఫీస్ నుంచి బెదిరించి దాన్ని మహారాష్ట్రకి డైవర్ట్ చేశారు, సాక్ష్యాధారాలతో సహా ఉంది. దీన్ని ఎలా భావించాలి అంటే ప్రధానమంత్రి ఆయనకి దాసోహం అయితే ఒకలా, దాసోహం కాకపోతే మరోలా వ్యవహరిస్తున్నారు. ఇది మంచిదేనా? ఈ విధానం ఎలా భావించాలి? యాపిల్ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్ ఎంఓ అయింది, కానీ అది ఇక్కడ సరైన పెట్టుబడి, అదే సరైన మౌలిక సదుపాయాలు లేక అదే బెంగళూరు గెలిపింది. మీరు మహారాష్ట్ర ఇవాళ రాజధాని అంటే రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి నిధులు సేకరించుకొని వాళ్ళకి బాండ్లు ఇష్యూ చేసి తద్వారా రాజధాని నిర్మాణం చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది ఎంతవరకు శ్రేయస్కరం అని భావించవచ్చు? ఇది చంద్రన్న బ్యాంక్ స్కామ్ లా ఉందండి. ఎట్లంటే ఇన్ని రోజులు చంద్రన్న ఖాన్కి అవన్నీ స్కామ్లు చేశారు, ఇప్పుడు చంద్రన్న బ్యాంక్ స్కామ్. ఎందుకంటే ఇప్పుడు మా ప్రజలు వాళ్ళ దోచిన డబ్బులు ఎట్లా పడతా తెలియలేక మళ్ళీ బాండ్ రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేసి వైట్ చేసుకునేసి మళ్ళీ దాన్ని మళ్ళీ దాని మీద వడ్డీ తెచ్చుకుందామని చెప్పుందే తప్ప ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదండి. ఇంతవరకు డబ్బులు ఖర్చు పెట్టకండి. అంటే వాళ్ళ నాయకుడు దోచిన డబ్బులు మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఘోరంగా విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే ఆల్రెడీ దోచుకున్న నిధులనే తిరిగి పెట్టి తిరిగి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టి తద్వారా వడ్డీ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అది ఆ మాట హాస్యాస్పదం. అంటే ప్రజల నుంచి అడుగుతున్నారని అంటే ప్రజల్లో ఉన్న వాళ్ళు కొంత పిక్చర్ వేసుకున్న వాళ్ళందరూ దీంట్లో డిపాజిట్ చేస్తే ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుంది. బ్యాంకులు ఇన్ని రోజులు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్న ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు జీతాలు ఇస్తాను కేంద్ర ప్రభుత్వం అండి. ఆయన ఏమన్నా కట్టుబడితో చేస్తే డబ్బులు లేవు జీతాలు ఇచ్చగా లేదు అన్నాడు. కేంద్ర ప్రభుత్వం సహించకపోతే ఇన్ని రోజులు 4 సంవత్సరాలు అయింది జీతాలు ఇస్తున్నారు కదండి ప్రజలు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కడుతుంది మీకు తెలుసు, దాన్ని విత్డ్రా చేసినా కూడా చాలు రాష్ట్రానికి కూడా రాష్ట్రం నుంచి ట్యాక్స్ తీసుకోవాలి. రాష్ట్రానికి ఇచ్చేది మాత్రం 50% ఇంకా బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉండే విధానం అంతా కూడా రాష్ట్రం నుంచి ట్యాక్స్ వసూలు చేసుకుంటా ఉంది. ఆ విధానం మార్చాలని చెప్పి పదే పదే అటు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు కోరుతా ఉన్నాయి. దాన్ని బీజేపీ దాన్ని పరిగణలోకి తీసుకోండి. మేము భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అంటే భారతీయ జనతా పార్టీ లోటు బడ్జెట్ ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకోండి, 42% కేంద్ర రాష్ట్రం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ చెల్లిస్తుంది అంటే వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ట్యాక్స్ రూపంలో చెల్లిస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మా ఆంధ్ర రాష్ట్రం లోటు ఉన్నప్పుడు దాన్ని మనం కూడా మన ట్యాక్స్ 42% కడుతున్నాం. ఇది దేశ సమగ్రత అన్ని రాష్ట్రాలు సమానంగా రాష్ట్రాలు అభివృద్ధి భారతీయ జనతా పార్టీ వల్ల ఈ దేశ ప్రజలకు ఒరిగిన లాభం ఏమీ లేదు. ఉత్తరాది రాష్ట్రాలను బాగా చూస్తుంది, దక్షిణాది రాష్ట్రాలను వదిలేస్తుంది, తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తుంది. ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా ఇప్పుడు ప్రశ్నిస్తున్న ప్రశ్నలో 2016-17 ప్రశ్నించే భారతీయ జనతా పార్టీ భయం ఉంటుంది వాళ్ళు నిధులు మనకి ఇచ్చారు అవన్నీ వదిలేసి ఎలక్షన్ ముందు వచ్చుకో నాకు భారతీయ జనతా పార్టీ మాది చేయలేదు అని చెప్పడం ఎంతవరకు సమన్వయం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు అధికారులు 2014-22 రాష్ట్రాలు పెరిగింది. అది అర్థం చేసుకోవాలి అన్నగారు.
రాష్ట్రంలో బీజేపీ వ్యవహరిస్తున్న విధానం ఏ విధంగా ఉంది, దక్షిణాది రాష్ట్రాల పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? పూర్తి పక్షపాతం వ్యవహరిస్తుంది, అంటే ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధికి సాధిస్తుంది, మన బడ్జెట్ పూర్తిగా నిర్లక్ష్యమైంది. అంటే కేవలము ఈ మోడీ గారి వ్యవహారము మన దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి రాదు, ఇక్కడ స్థానం లేదని మహారాష్ట్ర మనం తీసుకుంటే కర్ణాటక అది రాదని కలగా ఉంటున్నారు. అంతే ఆయన అంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు కాంగ్రెస్ అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇక్కడ అసలు వాళ్ళకి బేసే లేదు. అంటే ఉన్నటువంటి ఉన్న కొన్ని 10 సీట్లు కూడా ఈసారి అది కూడా రాదు. అమలు చేయకపోగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్రం విఫలమైంది అని చెప్పి ప్రధాన విశ్లేషణ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై విభజన చట్టంలోని హామీలు అమలు చేసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి ప్రధానంగా సూచిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి టీడీపీ నాయకులు రాజారెడ్డి గారికి, అలాగే వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ నాయకులు ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.